పాపను అతి కిరాతకంగా దారుణంగా రేప్ చేశారన్న నన్న కూతుర్ను చేసిన తర్వాత కేసులు పెట్టే కార్యక్రమం కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే తప్ప గట్టిగా ధర్నాలు చేస్తే తప్ప కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదన్నా. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిర్చి యార్డ్ చైర్మన్ కు సంబంధించిన కుటుంబ సభ్యులే నా బతుకుని మాదిరిగా చేస్తే నేను ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ఈ కుటుంబ సభ్యులు అమ్మా నాన్న ఇద్దరు నాకు చెప్పారు. అతి కిరాతకంగా పదవుల్లో ఉన్న వాళ్ళే అతి కిరాతకంగా 7వ తరగతి పాపను రేపు చేస్తే ధర్నాలు చేస్తే తప్పు నుంచి కేసులు పెట్టిన పరిస్థితి. కేసులు పెట్టిన తర్వాత చివరకు ఎమ్మెల్యే ఎంపీలకు ఇదే అండి, మమ్మల్ని కాంప్రమైజ్ అయితే జగనన్న దగ్గర తీసుకెళ్తారంట, మేము కాంప్రమైజ్ కాకుండా కనుక మేము కూడా వాళ్ళతోనే ఇట్లనే రోడ్ల మీద ఉండాలండి. తప్పు చేసిన వాళ్ళేమో స్కూళ్లలో హ్యాపీగా ఏసీ కార్లలో తిరుగుతున్నాను, మేము న్యాయం కోసం ఇంకా ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అయితే కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.